సత్సంకల్పాలు అయితే మనసులో చేసుకుంటున్నారు అన్ని కూడా నెరవేరాలి అని చెప్పి స్వామిజీ వారు నన్ను ఆశీర్వదించి ఈరోజు బెంగళూరు అట్నుంచి మళ్ళీ విదేశ యాత్రకి బయలుదేరారు. ఈరోజు మన విహెచ్ఎల్ పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఈసారి చాతుర్మాస్యం ఇక్కడే హైదరాబాద్ లో జరగాలి అని స్వామిజీ వారు సంకల్పం చేశారు. ఈసారి అన్ని బోనస్ గా వరాలు అధిక మాసం కూడా వచ్చింది. అధిక మాసం కూడా చాతుర్మాస్యంలోనే వచ్చింది. ఎప్పుడు ఆశ్వయుజం వరకు వస్తుంది అధిక మాసం, జ్యేష్ఠ మాసంలోనూ రావచ్చు. ఒకసారి అధిక జ్యేష్ఠం వచ్చింది అప్పుడు దానికి చాతుర్మాస్యానికి సంబంధం లేదు. అధిక ఆషాఢం కానీ, అధిక శ్రావణం కానీ, అధిక భాద్రపదం కానీ వచ్చినప్పుడు మనం రెండు నెలలు చేసుకుంటాం కాబట్టి అప్పుడు మాత్రమే మనకి మూడు నెలలు వస్తుంది. ఇప్పుడో చాలా ఏళ్ల క్రితం 2012 అప్పుడు అధిక ఆషాఢం, అప్పుడు కూడా మూడు నెలలు అక్కడ సంపూర్ణ రామాయణం చెప్తున్నాం మైసూర్లో. మళ్ళీ అది బహుశా మీరందరూ చాలా గట్టిగా ప్రార్థన చేసుకున్నట్టుంది చూస్తే, అందుకనే మూడు నెలలు వచ్చింది ఈసారి. ఇక్కడే దగ్గరే విహెచ్ఎల్ మీరందరూ కూడా ఆ చాతుర్మాస్యం కార్యక్రమాలన్నీ కూడా ఆనందంగా సంతోషంగా దర్శనం చేసుకోండి. దిల్సుఖ్ నగర్, దిల్ఖుష్ నగర్ అని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఎప్పుడు మనకి దిల్సుఖ్ అంటే ఏమిటి, మన మనస్సుకి సుఖం సంతోషం ఎప్పుడు కలుగుతుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్కప్పుడు కలుగుతుంది మనస్సుకి సుఖం అనేది. ఎవరికి ఏది కావాలో దొరికినప్పుడు వాళ్ళకి సుఖం కలుగుతుంది. కానీ దత్తభక్తులకు మాత్రం గురు దర్శనం అయినప్పుడే దిల్సుఖ్ నగర్ దిల్ఖుష్ నగర్.